అందరికీ నమస్కారం. ఈ లోకంలో అబ్బాయిలకి అమ్మాయిల మీద, అమ్మాయిలకి అబ్బాయిల మీద ప్రేమ ఉండడం సహజమే. కానీ ఆ ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళిద్దరి రుచులు, అభిప్రాయాలు రకరకాలుగా కలిసి కొన్ని కొన్ని డ్రెస్సింగ్స్ కానీ రకరకాలుగా ఉండొచ్చు. ఇద్దరి మనసత్వాలు ఒకే విధంగా ఉండొచ్చు. కానీ ఎవరి మనసులో ఏముందో చెప్పడం మాత్రం చాలా కష్టమే. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కరెక్ట్గా ఉంటారు మగవారు. దీనికి కారణం అమ్మాయిల్లో కాదు, మగవారి అభిరుచులు, కోరికలు, ఆలోచన విధానం ఇవన్నీ డిఫరెంట్ టైపుల్లో మగవారు కోరుకుంటూ ఉంటారు. తమకు కాబోయే లైఫ్ పార్ట్నర్ చాలా ఎలా ఉండాలో అలా ఉండాలి, డిఫరెంట్ టైప్లో ఉండాలి, నాకు తగిన విధంగా ఉండాలని మగవారు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ఇది తాజాగా ఒక అధ్యయనంలో కూడా వెల్లడింది. అయితే దీని ప్రకారం పురుషులు అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడేది దేని గురించి అంటే, ఎక్కువగా డిఫరెంట్ అంటే ఎక్కువగా తెలివితేటలు ఉండాలి అమ్మాయిలో. ఎక్కువగా జనరల్గా చెప్తుంటారనమాట, ఏ అబ్బాయి అయినా అమ్మాయికి ఎక్కువగా తెలివితేటలు ఉండాలి. అయితే ఎక్కువగా అందానికే ప్రాధాన్యత ఇస్తారంటే మగవారు. అందం ఉంటే సరిపోదండి, దాంతోపాటు తెలివి ఉండాలి, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. అలాంటి వాళ్ళనే అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడతారట. ముఖ్యంగా అందంగా మాట్లాడాలంట, అబ్బాయిలు ఎక్కువగా అందంగా మాట్లాడేవారికే ఎక్కువ ఇష్టపడతారట. తర్వాత చక్కగా డ్రెస్సింగ్స్ ఉండాలి అండ్ అందంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళకే అట్రాక్ట్ అవుతారంట అబ్బాయిలు. అంతేకాదు ఇంకోటి, అందంతో పాటు ఎక్కువగా తెలివి ఎక్కువ ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారంట అబ్బాయిలు అమ్మాయిల్ని. ప్రతిదానికి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మీద ఆధారపడకుండా తమ శక్తిగా ఏదైనా సరే తమ పర్సనల్ యాక్టివిటీ, జాబ్ పరంగా తన సొంతంగా నిలబడే వాళ్ళంటేనే ఇష్టపడతారంట అబ్బాయిలు అమ్మాయిల్ని. అంతేకాకుండా ఎక్కువగా సొంత వ్యక్తిత్వం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతారట. ప్రతిదానికి తామే ఓనర్షిప్ కోరుకుంటూ ఉంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా కొందరు మగవారు స్త్రీలను కూడా హోమ్ ఓనర్షిప్, ఎందుకంటే అమ్మాయిలు కూడా ఇంటి నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారట. తమ భాగస్వామి కూడా లేదా ప్రియురాలు అస్తమానం కోపంగా ఉండడం, చీటికి మాటికి అలగడం చేస్తే మగవారికి అసలు ఇష్టం ఉండదంట. ఎలాంటి పరిస్థితులైనా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. దీనివల్ల ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోతాయని నమ్ముతారు. కాబట్టి ఏంటి అంటే, మీరు ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు పెంచుకోవాలి, మగవారి మీద ఎక్కువ ఆధారపడద్దు, ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉండాలి, అండ్ ఇద్దరి మధ్య గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని చాలామంది అబ్బాయిలు కోరుకుంటున్నారు. అండ్ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ మధ్య జరిగే గొడవలు మాత్రం ఎప్పుడూ చెప్పదండి. ఏదన్నా మేజర్ ఇష్యూ అయితేనే చెప్పాలి, కానీ ప్రతిదానికి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 24 గంటలు ఫోన్లు మాట్లాడడం అలాంటివి చేస్తే మగవారికి నచ్చదంట. అందుకనే విడాకులు కూడా ఎక్కువ అవడానికి కూడా దీనికి చాలా కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా తమ పర్సనల్ లైఫ్లో అబ్బాయిలు అమ్మాయిలు తాము కూర్చొని మాట్లాడుకోండి, కానీ తల్లిదండ్రులకు ప్రతిదానికి ఫోన్ చేసి చెప్పడం భావ్యం కాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.